పంచాయతీ నిధులు మళ్లించే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు పార్లమెంట్ అధ్యకుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నిధుల కొరతతో పంచాయతీలు అభివృద్ది పనులు కుంటుపడ్డాయని అన్నారు. పారిశుద్ధ సిబ్బంది వేతనాలు కూడా చెల్లించలేని దుర్భర స్థితిలో పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన నిధులను పంచాయతీలకు విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం ప్రతి సంవత్సరం 200 కోట్లు, 4 సంవత్సరాలుగా 800 కోట్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం ద్వారా గత 4 సంవత్సరాలుగా పంపించినటువంటి 9,000 కోట్ల రూపాయల నిధులను పంచాయతీ అకౌంట్లలో, ఇతర స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయకుండా కరెంటు బకాయిల పేరుతో 9,000 కోట్లను మొత్తం పీడీ ఖాతాల్లోకి బదిలించి వాటిని నవరత్నాలకు, ఇతర పథకాలకు మళ్లించడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేదానికి ఏ విధంగా నిధులు